మెదక్ జిల్లా రామాయణపేట, నిజాంపేట, నార్సింగ్, చిన్నశంకరంపేట, చేగుంట, మాసాయిపేట, వెల్దుర్తి, తూప్రాన్, మనోరాబాద్ మండల కేంద్రాలలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమ యాదగిరి, రామాయణపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, రైతులకు రుణమాఫీ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. 19,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయడం హర్షణీయమని, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట రైతులు, మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రైతు పక్షపాతి రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పేసి నిలబెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 19,000 కోట్లు సెకండ్ వీక్ వరకు మొత్తం కూడా మార్క్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఒకటే ఏదైతే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏదైతే అన్ని వాగ్దానాలు నెరవేర్చుకున్నాడు, ఏ ఒక్క వాగ్దానం మిగిలిపోయి ఉండే ఆ వాగ్దాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు ఏదైతే పంట ఎంత పండిస్తారో అంతవరకు చివరి గింజ వరకు కొనే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అది ఒక్కసారి అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే రైతులకు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు ఈ 9.5 సంవత్సరాలలోనే రైతు ఖాతాలలో డబ్బులు కనిపిస్తున్నాయి. రైతులు అప్పులు లేకుండా ఇప్పుడిప్పుడే అవుతుంది. అది అందరూ కూడా తెలుసు. రైతులకు కూడా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకోసారి కూడా మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్నే గెలిపించుకుంటారు. ఎందుకంటే మన తెలంగాణలో నియ్యత తప్పకుండా వేస్తారు. ఎందుకంటే తిన్నరేవి తల్లవాలనేది తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి ఈ ఖచ్చితంగా మూడోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.